సో ట్యూస్డే రోజు జరగబోయే మండే నైట్ రోలో మనకి ప్రాబబ్లీ రోమన్ రీన్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ ఆల్సో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ మ్యాచ్ పైన కొన్ని మంచి రూమర్స్ వస్తున్నాయి, అండ్ అలాగే స్మాక్డౌన్లో డిబ్యూట్ చేసిన చెల్సియా గ్రీన్కి రీసెంట్గా ఇంజరీ అయిందంట, అండ్ ఆల్సో మనం నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్తోని సో గైస్, మనకి ఓవరాల్గా షో చాలా బాగుండే అండ్ మంచి మ్యాచెస్ అయ్యాయి, అండ్ అనో ఓటీస్ కొంచెం బోరింగ్ అనిపించింది ఈరోజు, కానీ గైస్ మనకి ఓవరాల్గా షో అయితే బాగుంది, అండ్ మనకి స్కాటిష్ సైకోప్యాత్ కూడా మనకి స్మాక్డౌన్ పైన కనిపించారు. సో గైస్, ఒక వేరే లెవెల్ హైప్లో ఉండే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్, కానీ మన వ్యూవర్షిప్ మాత్రం మళ్ళీ తగ్గింది. సో గైస్, మనకి నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్కి 2.145 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ మనకి లాస్ట్ వీక్లో 2.209 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ ఎక్కడో ఒక 7.5% అయితే మనకి వ్యూవర్షిప్ తగ్గింది. సో మనం అనుకున్నాం లాస్ట్ వీక్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడినప్పుడు షో వ్యూవర్షిప్ అయితే కొంచెం పెరుగుతుంది, సో ఇలానే పెరుగుతుంది అనుకుంటా నెక్స్ట్ వీక్ అనే ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మనకి ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గుతూ కనిపించింది. అండ్ గైస్ నెక్స్ట్ మనం ఆడమ్ పియర్స్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మీకు తెలిసిందే ఆడమ్ పియర్స్ ఇప్పటివరకు మనకి ఒక్కసారి కూడా డబ్ల్యూడబ్ల్యూలో మ్యాచ్లో కంపీట్ చేయలేరు, అండ్ మీకు తెలియకపోతే చెప్పేస్తాను ఆడమ్ పియర్స్ కూడా ఒక రెస్లరే, అండ్ ROH అండ్ TNA ఇంపాక్ట్ రెస్లింగ్, సో ఇలాంటి షోస్లలో ఉండే, కానీ ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూలో ఒక మ్యాచ్ కూడా పర్ఫామ్ చేయలేదు. సో గైస్ మనకి కోరీ గ్రేవ్స్తో ఒక చిన్న కన్వర్జేషన్ అయింది ఆడమ్ పియర్స్కి అండ్ కోరీ గ్రేవ్స్కి. సో కోరీ గ్రేవ్స్ ఒక క్వశ్చన్ అడిగారు గైస్ మనకి ఆడమ్ పియర్స్ని, అండ్ అదేంటంటే ఒకవేళ మీ డబ్ల్యూడబ్ల్యూ కానీ ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేస్తే ఓపోనెంట్ ఎవరైతే బాగుంటుందని ఆడమ్ పియర్స్ని అడిగారు. సో గైస్ ఆడమ్ పియర్స్ ఏమని చెప్పారంటే, ఐ థింక్ ర్యాండీ ఓర్టన్ నాకు ఓపోనెంట్ లాగా ఉంటే బాగుంటుంది, అండ్ నేను ఒక హీల్ రెసల్తో రెసల్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూలో బాగుంటుందని అనుకున్నాను. సో ఐ థింక్ ర్యాండీ ఓర్టన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటారు నాకు ఓపోనెంట్ లాగా అని ఆడమ్ పియర్స్ చెప్పారు. అండ్ ఆల్సో గైస్ ఐ థింక్ మనకి ఇది లాస్ట్ వీక్ నుంచే కొంచెం రూమర్ లాగా అవుతుంది, కానీ ఇక్కడ ఆడమ్ పియర్స్ చెప్పడంతో ఇంకొంచెం హైప్ అయిపోయింది. సో చూడాలి మళ్ళీ విన్స్ మెక్మాన్ ఏమంటారో, ఒకవేళ ఆడమ్ పియర్స్కి కానీ డబ్ల్యూడబ్ల్యూలో ఒక మ్యాచ్ కోసం ఛాన్స్ ఇస్తే ఆబ్వియస్లీ మనకి ర్యాండీ ఓర్టన్ వర్సెస్ ఆడమ్ పియర్స్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ గైస్ మనకి స్మాక్డౌన్లో కొత్తగా డిబ్యూట్ చేసిన చెల్సియా గ్రీన్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మీకు తెలిసిందే మనకు ఒక ఉమెన్స్ టీమ్ స్మాక్డౌన్కి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ చూడడానికి దొరికాయి, అండ్ గైస్ దాంట్లో మనకి సర్ప్రైజింగ్లీ డిబ్యూట్ చేసింది చెల్సియా గ్రీన్, అండ్ మీకు నేను ముందే అప్డేట్ ఇచ్చాను చెల్సియా గ్రీన్కి కరోనా పాజిటివ్ వచ్చిందని, సో ఇప్పుడు రికవర్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేసినట్టు ఒక పెద్ద పుష్ ఇవ్వాలని అనుకున్నారు, కానీ మ్యాచ్లో అయితే గెలవలేదు, కానీ గైస్ డిబ్యూట్ అయితే కొంచెం బాగానే అయింది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనకి చెల్సియా గ్రీన్ లెఫ్ట్ హ్యాండ్ రెస్ట్ దగ్గర ఒక ఇంజురీ అయిందంట, అండ్ మీకు మీద ఫొటోస్ కూడా ఎక్స్రేవి. సో గైస్ ఇలా ఒక చిన్న ఇంజురీ అయింది, అండ్ ఇక చెల్సియా గ్రీన్ ఏమని చెప్పిందంటే తన ఇన్స్టాగ్రామ్ పైన పోస్ట్ చేసింది ఆమె ఇప్పుడు కరెంట్లీ సర్జరీ కోసం వెళ్తుందంట. సో గైస్ అదంతా చిన్న ఇంజురీయే కాదు, కొంచెం టైం అయితే పడుతుంది చెల్సియా గ్రీన్కి. అండ్ గైస్ ఇక చెల్సియా గ్రీన్ తన బ్యాడ్ లక్ గురించి చెప్పింది, ఎందుకంటే గైస్ మనకి ఇంతకుముందు రాల్లో కూడా డిబ్యూట్ అంత బాగా జరగలేదు ఎక్స్పెక్ట్ చేసినంత, అండ్ మనకి మళ్ళీ రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేసింది చెల్సియా గ్రీన్కి ఒక మంచి పుష్ ఇవ్వాలని, కానీ గైస్ అంతలోనే మళ్ళీ కరోనా పాజిటివ్ అయింది చెల్సియా గ్రీన్. సో గైస్ ఇక్కడ లక్ అయితే ఆమె దగ్గర లేదు, అండ్ స్మాక్డౌన్లో అన్న కొత్తగా మంచి డిబ్యూట్ అవుతుందేమో అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఇంజురీ అయ్యి కొన్ని వీక్స్ మనకి అవుట్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తుందంట. అండ్ నెక్స్ట్ గైస్ మనం జెలీనా వేగా గురించి మాట్లాడుకుంటే, సో గైస్ రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ ఏమని పోస్ట్ చేసిందంటే జెలీనా వేగాని వాళ్ళు రిలీజ్ చేశారంట ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో గైస్ ఇది కొంచెం షాకింగ్ అండ్ సడన్ న్యూసే, ఎందుకంటే మనకి డబ్ల్యూడబ్ల్యూలో మన బ్యాక్ షేర్ రూమర్స్ కానీ వస్తే ముందే వచ్చేసాయి, నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ గైస్ ఇక్కడ సడన్లీ ఇలా డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది జెలీనా వేగాని. అండ్ గైస్ మీరు చూస్తుంటే కొంచెం బాగానే బుక్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కాతోని ఛాంపియన్షిప్ టైటిల్కి అయింది, అండ్ ఇక్కడ స్మాక్డౌన్కి వచ్చాక కూడా మనకి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేసింది. సో గైస్ కొంచెం అయితే బాగానే నడుస్తుండే కెరియర్, కానీ ఇక్కడ సడన్లీ మనకి డబ్ల్యూడబ్ల్యూ జెలీనా వేగాని రిలీజ్ చేస్తూ కనిపించింది. అండ్ గైస్ దీనికి కరెంట్ రీజన్స్ కూడా ఇవ్వలేదు డబ్ల్యూడబ్ల్యూ, కానీ గైస్ మనకి జెలీనా వేగా మాత్రం తన స్ట్రీమ్ పైన కొంచెం ఎమోషనల్ అయింది. సో గైస్ ఇదంతా ఒక థర్డ్ పార్టీ బ్యాన్కి రిలేటెడ్ అని వస్తుంది న్యూస్ మాత్రం బయట, ఎందుకంటే మీకు ఇంకా క్లియర్ లేదు లేకపోతే నా వీడియో చూడండి, మొత్తం నేను మీకు థర్డ్ పార్టీ గురించి చెప్పాను. ఎలా అయితే ట్విచ్లో కానివ్వండి ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్లో డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్కి అలో లేదు అండ్ బ్యాన్ చేశారని చెప్పాను, కానీ గైస్
ఇక్కడ విన్స్ మెక్మెన్ ఇంకో కొత్త విషయం కూడా చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు స్ట్రీమింగ్లో ఎంతైతే రెవెన్యూ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి వస్తుందో దాంట్లో నుంచి ఒక 50% డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు తీసుకుంటారంట. ఎందుకంటే గైస్ దీనిపైన అయితే వాళ్ళ రైట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా వాళ్ళ రియల్ నేమ్తో కాకుండా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఇచ్చిన నేమ్స్తో చేస్తున్నారు. సో గైస్ ఎక్కడొక దగ్గర డబ్ల్యూడబ్ల్యూకి కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి సూపర్ స్టార్ నుంచి హాఫ్ రెవెన్యూ తీసుకుంటారంట. సో గైస్ దీనిపైన ఏజే స్టైల్స్ అండ్ వీళ్ళందరూ కూడా అగెనిస్ట్ అయిపోయారు ఈ థర్డ్ పార్టీ బ్యాన్ కి. అండ్ గైస్ ఇప్పటికీ కరెక్ట్ పాయింట్ లేదు ఎందుకు జలినవే కానీ రిలీజ్ చేశారన్నది. సో ఫ్యూచర్లో కానీ ఎలాంటి అప్డేట్స్ వస్తే నేను మీకు వీడియో చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఎప్పుడైతే స్మాక్ డౌన్ కి డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చారో సో అప్పటి నుంచి మొత్తం హీట్ అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ రాలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా చాలా హైప్ అయిపోయింది అండ్ నిన్న జరిగిన స్మాక్ డౌన్ తోనే. సో గైస్ ఇక్కడ రోమన్ రేంజ్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ దగ్గర అక్కడనే ఫైట్ ఆగిపోలేదు, ఇక్కడ ట్విట్టర్లో కూడా వీళ్ళ మధ్యలో చాలానే అయింది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమని ట్వీట్ చేశారంటే, ఫర్గింగ్ ఎ లెగసీ ఆఫ్ మై సెల్ఫ్, నో ఫ్యామిలీ టు ఓపెన్ డోర్స్ ఫర్ మీ, ఫస్ట్ ఐ బీట్ ర్యాండ్ యూటన్ అండ్ రీక్లెయిమ్ మై డబ్ల్యూడబ్ల్యూ టైటిల్, దెన్ ఐమ్ కమింగ్ ఫర్ యూ రోమన్ అని ట్వీట్ చేశారు. సో గైస్ ఇక్కడ క్లియర్లీ డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, నా ఫ్యామిలీలో ఎలాంటి రెస్లర్స్ లేరు, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండ్ యూటన్ కి తన ఫాదర్ బాబ్ ఆటన్ ఉన్నారు అండ్ రోమన్ రేంజ్ కి అయితే ఫ్యామిలీ అంతా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంది. సో గైస్ ఇలా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఓన్గా డబ్ల్యూడబ్ల్యూలో నా లెగసీని క్రియేట్ చేశాను అని డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ 19 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రూ మ్యాక్ఇంటైర్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ చేస్తారు అండ్ మోస్ట్లీ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతారని. సో గైస్ ఇలాగనే మొత్తం రిలేట్ చేస్తున్నారు డ్రూ మ్యాక్ఇంటైర్. అండ్ ఇది జస్ట్ రోమన్ రేంజ్ని కాదు, ర్యాండీ ఆటన్కి కూడా సేమ్ ఇలానే చెప్పారు. సో గైస్ ఇక్కడ మళ్ళీ సర్ప్రైజింగ్లీ రోమన్ రేంజ్ కూడా ట్వీట్ చేశారు. సో గైస్ రోమన్ రేంజ్ ఏమని చెప్పారంటే, ఫ్యామిలీ సక్సెస్కి అయితే డోర్స్ ఓపెన్ చేశారు కానీ నేను అక్కడనే అయిపోలేదు, మొత్తం రూమ్ని నేను ఓన్ చేసుకున్నానని చెప్పారు. అండ్ అది డ్రూ మ్యాక్ఇంటైర్ కెరియర్లో ఎప్పటికీ చేయలేదు అని రోమన్ రేంజ్ రిప్లై ఇచ్చారు. అండ్ ఆల్సో గైస్ విషెస్ కూడా చెప్పారు, నెక్స్ట్ వీక్లో మనకి ర్యాండ్ యూటన్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్కి. సో గైస్ ఇక్కడైతే డ్రూ మ్యాక్ఇంటైర్ డైరెక్ట్లీ రోమన్ రేంజ్ని ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారు. కానీ గైస్ రోమన్ రేంజ్ మైండ్లో ఇలా లేదు. రోమన్ రేంజ్ మైండ్లో ఎలా ఉందంటే, ముందు టైటిల్ గెలిచాక ఆలోచిద్దాంలే అన్నట్టుంది. సో గైస్ ఛాన్సెస్ ఎక్కువైపోతాయి ఎలాగైతే డ్రూ మ్యాక్ఇంటైర్ మనకి స్మాక్ డౌన్ లైవ్లో కనిపించారు. సో ఇలానే మనకి మండే నైట్ రాలో రోమన్ రేంజ్ కనిపించే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ర్యాండ్ యూటన్ మ్యాచ్ పైన రూమర్స్ గురించి. సో గైస్ ఈ మ్యాచ్ అయితే చాలా హైప్ అయిపోయింది ఎప్పుడైతే డ్రూ మ్యాక్ఇంటైర్ కన్ఫర్మ్ చేశారో ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేంజ్ని ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. అండ్ గైస్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ డ్రూ మ్యాక్ఇంటైర్కి ఫ్యాన్స్ చీర్స్ కూడా చేస్తున్నారు. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ మ్యాచెస్లో ఏం జరగబోతుంది ఎండింగ్లో అండ్ ఎవరు ఛాంపియన్ కాబోతున్నారు అని. లేటెస్ట్ వీడియోలో చెప్పాను డ్రూ మ్యాక్ఇంటైర్ కొత్త ఛాంపియన్ కావచ్చని, ఎందుకంటే ఇప్పటికీ మనకి చాలా హింట్స్ ఇచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ రేంజ్తో కన్ఫ్రంటేషన్ అండ్ ఇక టీమ్ రాలో మెంబర్లాగా జాయిన్ చేసుకోలేదు డ్రూ మ్యాక్ఇంటైర్ అని. అండ్ ఇప్పుడైతే ట్విట్టర్లో వార్నింగ్తోనైతే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తున్నట్టుంది డ్రూ మ్యాక్ఇంటైర్ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ చేయాలని. కానీ గైస్ ఇక్కడ ర్యాండ్ యూటన్ దగ్గర కూడా ఛాన్సెస్ ఇలాగనే ఉన్నాయి, ఎందుకంటే హెల్ ఇన్ ద సెల్లోనే ఛాంపియన్ అయ్యారు కాబట్టి. సో ఇంత చిన్న టైటిల్ లేని సరే ర్యాండ్ యూటన్కి అని కూడా ఒక డౌట్ వస్తుంది. సో ర్యాండ్ యూటన్ని ఛాంపియన్ చేసినప్పుడే డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్లీ డిసైడ్ అయిపోయింది ఎలాగైనా సరే ర్యాండ్ యూటన్కి పుష్ ఇవ్వాలని. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్లో డ్రూ మ్యాక్ఇంటైర్ని ఛాంపియన్ చేసి ప్లాన్స్ అన్ని చేంజ్ చేస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ అని మీ మైండ్లో అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. సో గైస్ మనకి సోర్సెస్ అకార్డింగ్ 3 రూమర్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ రూమర్ వచ్చేసి సర్ప్రైజింగ్లీ ఫీల్డ్ ఈ మ్యాచ్లో ఇంటర్ఫియర్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉందంట. సో గైస్ ఇప్పటికి ఫిజికలీ ఎలాంటి థింగ్స్ చూడడానికి దొరకలేదు ఫీల్డ్ ర్యాండ్ యూటన్ కానీ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఈ ముగ్గురు మధ్యలో. సో గైస్ మనకు అది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. అండ్ గైస్ అలాగే మనకి ఫీల్డ్ వచ్చి ఇంటర్ఫ్యూ చేయొచ్చు, మ్యాండబుల్ క్లో అయ్యచ్చు. సో ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ రూమర్ అయితే ఇలా వస్తుంది, మనకి ఫీల్డ్ ఇంటర్ఫియర్ అవుతూ కనిపిస్తారంట వీళ్ళ మ్యాచెస్లో. అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పటి నుంచో ఇది ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంది గైస్, నెక్స్ట్ వీక్ అనే కాదు, మనకి మిస్ సడన్లీ వచ్చి క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. సో గైస్ ఒకవేళ కానీ మిస్ కానీ క్యాష్ ఇన్ చేస్తే మొత్తం సీనరీ మారిపోతుంది సర్వర్ సిరీస్ 2020. సో గైస్ ఇది ఆబ్వియస్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి థింగ్స్ చేస్తుంది. సో గైస్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మనకి సడన్లీ మిస్ వచ్చి క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ ఉంది ర్యాండీ ఆటన్ పైన. సో గైస్ ఇలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు చెప్పండి మీ రియాక్షన్, ఒకవేళ సడన్లీ మిస్ వచ్చి మ్యాచ్లో క్యాష్ ఇన్ చేసి కొత్త డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నా కింద కామెంట్ చేసేయండి. అండ్ గైస్ ఇక థర్డ్ రూమర్ గురించి మాట్లాడుకుంటే మనకి ద ట్రైబల్ చీఫ్ మండే నైట్ రాలో కనిపించే ఛాన్స్ ఉంది. సో గైస్ నేను మీకు ముందే చెప్పాను రాయన్ స్మాక్డౌన్ మధ్యలో బ్రాల్స్ అయితే జరగవని. సో మొత్తం రోస్టర్ అనేది ఇచ్చి
మంచి బ్రాల్ అయితే చేయలేరు. కానీ మనకి డ్రూ మెక్టర్ వెళ్ళినట్టు మనకి ద ట్రైబల్ చీఫ్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది మండే నైట్ రాలో. సో గైస్ ఐ థింక్ పెద్ద బ్రాల్స్ ఏమైనా జరగవచ్చు అండ్ రోమన్ రీన్స్ వచ్చి ఇంటర్ఫియర్ చేయొచ్చు. సో గైస్ చూడాలి మళ్ళీ రోమన్ రీన్స్ కానీ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తే మనకి ర్యాండీ ఓటన్ మళ్ళీ తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేసే ఛాన్స్ ఉంది, లేదంటే మనకి డ్రూ మెక్టర్ కొత్త డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ మీరు చెప్పండి త్రీ థింగ్స్లో ఏది జరిగితే బాగుంటుంది ఫ్యూచర్ రోజు జరగబోయే మండే నైట్ రాలో. సో గైస్ ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.